నాలాంటి తండ్రి ఎవరికి దొరకడు, ఈ ఎదవనం సరి వాడుకోవట్లేదు. యాక్చువల్గా చెప్తాను, నేను వాడు చేస్తానంటే ఇంకా రాస్తా, వాడు సరి చేయట్లేదు. అంటే మీ ఇద్దరు కలిసి చూస్తున్నప్పుడు ఎవరి ఫీలింగ్ ఏంటి సార్? ఇద్దరు కలిసి చూసారా సినిమా? విడివిడిగా చూసారా? చూసాను, కలిసి చూసాను. ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఏంటి సార్ రెస్పాన్స్? లవణ్య గారి నుంచి ఏంటి? మా ఆవిడని చూడాలండి, రేపు రిలీజ్ అవుతుంది కదా, తన థియేటర్కి వెళ్ళి చూస్తానని నేను చూడలేదు సినిమా. సో కొడుకుని థియేటర్కి వెళ్ళి చూసుకుంటుందంట. ఇది లైగర్ కంటే ముందు అంటే మీ ఫ్యాన్స్లో కావచ్చు లేదంటే ఇండస్ట్రీలో కావచ్చు ఒక బూస్ట్ అప్ వచ్చింది నిన్న అంతమంది డైరెక్టర్స్ రావడం సినిమా చూడడం అనేది లైగర్కి ముందు. సో ఇది ఎలా ఎలా ఉండబోతుందంటే ఒక ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చేలా ఒక క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. యా, నిన్న అందరూ వచ్చి ఈ సినిమా చూసి ఆకాష్ని బ్లెస్ చేసి వెళ్ళటం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ నాకు. అండ్ అందరూ అంత ప్రేమతో వచ్చారు, వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ యాక్చువల్గా. ఇండస్ట్రీలో కాదు, చాలా మంది అభిమానులు కూడా సినిమా మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చూడడానికి. అంతే రకంగా మీ ఇంట్లో ఉన్న పెట్స్ కూడా ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి, పాటలు వినేది చార్మి గారు పెట్టుకోవచ్చు. ఆ కుక్కకి రొమాంటిక్లో సునీల్ కశ్యప్ చేసిన పాట నా వల్ల కాదు అంటే ఇష్టం, ఆ ఒక్క పాటే దానికి ఇష్టం. అది ఎప్పుడు ప్లే చేసినా ఆ సాంగ్తో కలిసి పాడుతుంటుంది అది.